హాయ్ ఫెలోస్ గైస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నైతే అప్లై ప్రాసెస్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను సో లైవ్లో మనకు కార్డు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అప్రూవ్ల్డ్ కూడా వచ్చేస్తుంది సో లిమిట్ కూడా చూపిస్తుంది అనమాట ఇన్స్టెంట్గా మనం యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు కానీ మనం ప్రతిసారి కూడా అక్కడ మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే కార్డు అప్రూవ్ల్డ్ వస్తుందని గెస్ట్ చేయలేము కానీ అప్లికేషన్ ప్రాసెస్ మీరు కరెక్ట్గా సబ్మిట్ చేశారంటే మనకు కొన్ని వెరిఫికేషన్ కాల్స్ అయితే వస్తాయి లైక్ మీ యొక్క అడ్రస్కు తర్వాత వచ్చి వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకునేసి వాళ్ళు కష్టంగా కార్డ్ అయితే అప్రూవల్ ఇస్తారు భయ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది జనరల్గా ఎస్బీఐ కార్డ్స్ అప్రూవ్ కావాలంటే మనకి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే తీసుకుంటుంది సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే మరి ప్రాసెస్ అనేది మీరు కరెక్ట్గా చెక్పోయినట్టు ఇది లైక్ డిజిగ్నేషన్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల లేదంటే మీరు యొక్క కోడ్ అనేది మీరు కరెక్ట్గా ఎంచుకోకపోవడం వల్ల క్రెడిట్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి సో ఈ మిస్టేక్స్ అన్ని మీకు ఎలా రెక్టిఫై చేసుకునేది చెప్తాను అయ్యా సో వీడియోను వాచ్ చేయండి అప్లై చేసే ప్రాసెస్ అనేది జాగ్రత్తగా గమనించండి స్టెప్ బై స్టెప్ అక్కడ మిస్ చేయకుండా అప్పుడే మీరు ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు మీకు యూస్ఫుల్గా అవుతుంది ఈ వీడియోలో ఎస్పెషలీ ఫర్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ చూపిస్తున్నా మీరు క్యాష్ బ్యాక్ అనే కాదు సింప్లీ సేవ్ కావచ్చు సింప్లీ క్లిక్ కావచ్చు ఐఆర్టీసీ కావచ్చు సో బీబీసీఎల్ ఆక్ టెన్ కావచ్చు అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇదే ప్రాసెస్ ఇదే ఉంటుంది మరి చేయకుండా ప్రాసెస్ చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో భయ్య మరి ముందుగా మనకు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఎస్బీఐ క్యాష్ బ్యాక్ సింప్లీ సేవ్ సింప్లీ క్లిక్ అన్ని అఫీషియల్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అక్కడి నుంచి అప్లై చేస్తారంటే మనకు ఒక ట్రాక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎవరు అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పి మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చి మీరు కార్డ్స్ మధ్యలోనే ఆగిపోయారంటే మా తరఫు నుంచి టీమ్ మీకు కాల్ చేసి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు సో డిస్క్రిప్షన్లో ట్రై చేసుకోండి మరి ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయగానే మనం ప్రతిసారి ప్రింట్ వెబ్సైట్కి వెళ్ళిపోతాం మీకు అక్కడ డెడికేటెడ్గా మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారో కార్డు అని ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ తర్వాత ఫైనల్గా కేవైసీ ఈ మూడు స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ ఫుల్ నేము తర్వాత వచ్చి మిడిల్ నేము ఈ విధంగా అయితే అడుగుతుంది సో దాని తర్వాత మొబైల్ నెంబర్ తీసుకుంటారు భయా సో తీసుకున్న తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ కామనే కదా అది చేసుకోవాలి ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేసి కట్టుడి మీద ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో మనకి ఓటీపీ వస్తుంది కదా వచ్చిన ఓటీపీని సిక్స్ డిజిట్స్ వస్తుంది ఆ సిక్స్ డిజిట్స్ని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసి కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై కరెంట్ రెసిడెన్స్ సిటీ ఈజ్ అని అడుగు అడుగుతుంది భయ్య సో ఇక్కడ చాలామందికి ఈ క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట అంటే మీ యొక్క ఏరియాలో ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది సర్వీసబుల్ కాకపోవచ్చు లైక్ మీరు పల్లెటూరులో ఉన్నారు లేదంటే చిన్న టౌన్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఇక్కడ మనకు యువర్ సిటీ ఈజ్ నాట్ అవైలబుల్ అని లేదంటే కార్డు మీకు నాట్ అప్లికబుల్ అని వచ్చేస్తుంది మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఎవరైనా బంధువులు ఉన్నట్టయితే లేదంటే ఫ్రెండ్స్ ఉన్నట్టయితే సిటీలో లేదంటే టౌన్లో యొక్క పిన్ కోడ్ కోడ్కి అంటే చేసి ఆ యొక్క అడ్రస్ తీసుకొని అది మెన్షన్ చేసుకోండి మరి కార్డు కూడా అక్కడికే డెలివరీ అవుతుంది అక్కడ వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు కానీ విషయం ఏంటంటే ఇది ఒక జస్ట్ సజెషన్ ఇద్దే టిప్పు మాత్రమే ఎగ్జాక్ట్గా అందరికీ పనిచేస్తుందని చెప్పట్లేదు బట్ మ్యాక్సిమం పనిచేస్తుంది ట్రై చేసుకోండి ఇక ఓకే అన్నట్టయితే ఇక్కడ సిటీ వచ్చేస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ సిటీ మీద క్లిక్ చేసుకోండి దాని తర్వాత ఇంకా పాన్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో మీ దగ్గర పాన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఫొటోస్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాను భయ్య కొంతమంది అడుగుతారు కొంతమంది అడగకపోవచ్చు వీడియో వేసే టైంలో కాబట్టి అవన్నీ దగ్గర పెట్టుకుని ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకోండి ఇక కన్ఫర్మ్ క్లిక్ చేశామంటే ఇక ఫైనల్గా ఈమెయిల్ ఐడి అడుగుతుంది అలాగే రెఫరల్ కోడ్ రెఫరల్ కోడ్ స్కిప్ చేసిన అవసరం లేదు మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే తీసుకోండి ఎందుకంటే దాని ద్వారా మాత్రం మనకి కమ్యూనికేషన్స్ జరుగుతాయి లైక్ ఓటీపీ రావడము లేదంటే కాలు డెలివరీ స్టేటస్ తర్వాత స్టేట్మెంట్ రావడం ఇవన్నీ ఈ యొక్క ఐడికి వచ్చేస్తుంటాయి ఇదంతా వచ్చేసిన తర్వాత మనకి స్టెప్ టూ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకొని ఇక స్టెప్ టూలో మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు లైక్ మీరు శాలరీడ్ పర్సన సెల్ఫ్ ఎంప్లాయిడా రిటైర్డ్ పర్సన్ అని చెప్పి అడుగుతుంటారు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఈ కార్డుకి ఎలిజిబుల్ అనమాట మీరు శాలరీ అంటే జాబ్ చేసిన పనే లేదు నార్మల్ పర్సన్ కూడా ఎలిజిబుల్ మరి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయడ్ తీసుకున్నామంటే మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి తర్వాత డెస్ట్రిబ్యూషన్ అడుగుతారు కంపెనీనే మీ దగ్గర ఉండాల్సి పని లేదు మీరు ఏమన్నా చిన్న షాప్ పెట్టిన షాప్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయచ్చు లేదనుకున్నట్టయితే మీరు ఏమన్నా వేరే చోట వర్క్ చేస్తున్నట్టయితే అక్కడ మీరు సాలిడ్ పర్సనాలను తీసుకునేసి మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు తర్వాత మీరు ఏ విధంగా అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే డైలీ వేసుకోసమా లేదంటే అక్కడ ఏమన్నా ఎంప్లాయరా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేసుకునేసి కంట్రీ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే వర్క్ డీటెయిస్ అనేవి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకోవాలి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి మీ యొక్క ఇంటి అడ్రస్ తెచ్చుకోండి నో ప్రాబ్లం మీకు ప్రాబ్లం అయితే ఉండదు రీజన్ నేను కూడా అప్లై చేశాను కానీ నేను అప్లై చేసినప్పుడు మైలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది తర్వాత నా ఆఫీస్ లేదంటే నేను పనిచేసేటువంటి ఈ షాప్ అనేది పైన ఉంది అని చెప్పి చెప్పుకున్నాను సో నో ఇష్యూస్ నాకైతే కార్డు అప్పుడు వచ్చింది కానీ ఇంకా డెలివరీ కాలేదు వచ్చిన తర్వాత అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎంత లిమిట్ వచ్చింది మనకు ఏ విధంగా కార్డు ఉంటుందని చెప్పి ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే మరి వర్క్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ త్రీ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ త్రీ ఏంటంటే కేవైసీ నో యువర్ కస్టమర్ సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చు డిజిటల్ ఫార్మాట్లోనే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది దీనికోసం ఇక్కడ లాకర్ ప్రాసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు మరి కంటిన్యూ లాకర్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది సో ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఉంటుంది దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోండి ఫర్దర్గా మనకు ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని సిక్స్ డిజిట్స్ని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిజిలాకర్ మీరు ఏమన్నా లాక్ పెట్టుకున్నట్టయితే ఆ లాక్ అడుగుతుంది మీరు లాక్ పెట్టుకోకపోయినట్టయితే ఒక సిక్స్ డిజిట్ పిన్ అయితే అడుగుతుందనమాట క్రియేట్ చేసుకోండి అని చెప్పి సో క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డిజిలాకర్లో మన పాన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి తర్వాత వచ్చి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా డిజిటల్ రూప్లో స్టోర్ చేసుకొని ఉంటారు ఇప్పుడు మనం ఆధార్ కార్డు అడుగుతున్నాం దీనికి కాబట్టి కేవలం ఆధార్ కార్డ్కి మాత్రమే పర్మిషన్ అది తీసుకుంటుంది అనమాట మరి అలో మీద క్లిక్ చేసినట్టయితే ఇక ఫైనల్గా మన యొక్క కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో కొంతమందికి ఈ కేవైసీ తర్వాత వీడియో కేవైసీ కూడా తీసుకుంటారు కేవైసీలో మీ యొక్క పాన్ కార్డు చూపిస్తాస్తుంది ఒరిజినల్ పాన్ కార్డు అలాగే మీ యొక్క పూర్తి పేరు మీ ఇంటి అడ్రస్ మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఈ విధంగా అడుగుతారు అదంతా ఓకే వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది మరి అది ఏంటంటే కొంతమందికి అడుగుతున్నారు కొంతమందికి అడగట్లేదు అదేంటంటే బ్యాంకు అకౌంట్ అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ కొంతమందికి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అది మీరు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా పర్లేదు ఎస్బీఐనే కాదు వేరే బ్యాంక్స్ అంటే యాక్సిస్ కావచ్చు ఐసిఐసీఐకి అంటే ఈ విధంగా అనమాట దాంట్లో ఒక రూపాయి వాళ్ళు క్రెడిట్ చేస్తారు క్రెడిట్ చేసిన రూపాయిని మళ్ళీ అదే రూపంలోనే వెనక్కి తీసుకుంటారు అంటే మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ ఏటీఎం ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఒక రూపాయ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది తద్వారా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు ఇలా డిఫరెంట్ టైప్స్లో ఇక్కడ మనకి రావడం జరుగుతుంది కొంతమంది వీడియో కేవైసీ డెబిట్ కార్డ్ వెరిఫికేషన్ తర్వాత కేవైసీ మరి ఇంకా కొంతమంది ఇంకా విషయం ఏంటంటే మీ దగ్గర ఎస్బీఐ యొక్క అకౌంట్ ఉందనుకోండి డైరెక్ట్గా అకౌంట్ యొక్క నెంబర్ కనబడుతుంది అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్తో అకౌంట్ మీకు ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ తీసుకుంటుంది ఇన్ఫ్యాక్ట్ నాకు అలాగే తీసుకోండి నాకు ఈ వీడియో కేవైసీ లేదంటే కేవైసీ ఏం జరగలేదు డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ తీసుకునేసింది అంటే అకౌంట్ నెంబర్ అయితే ఉంటుందో అది తీసుకున్న తర్వాత ఆ స్టేట్మెంట్ ఒక ప్రూఫ్ అడిగింది అంటే కన్సెంట్ అడిగింది ఆ స్టేట్మెంట్ ఒక సిక్స్ మంత్స్ అడిగింది నేను కన్సెంట్ ఓకే చేసేసా దాని తర్వాత డైరెక్ట్గా వీడియో కేవైసీ వెళ్ళిపోయింది అది నాకు ఆధార్ కార్డు పాన్ కార్డు మళ్ళీ ఏం అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయింది చాలా సింపుల్ స్టెప్స్ ఒక త్రీ టు ఫోర్ స్టెప్స్లో నాకు కంప్లీట్ అయిపోయింది కార్డు అనేది మరి అప్రూవ్ కూడా అయిపోయింది నాకు కాల్ అయితే వచ్చింది బట్ లిమిట్ అనేది కార్డు డెలివరీ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది సో ఇలా ఎస్బీఐ కార్డు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఫాలో చేస్తూ ఉంటారు డిపెండ్స్ అపాన్ మీ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా మీ యొక్క సిబిల్ లేదంటే ఎక్స్పీరియన్స్ స్కోర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా కార్డు వచ్చే అవకాశం డ్యామ్షేర్గా ఉంటుంది సో లిమిట్ అనేది చెప్పలేము ఎందుకంటే నా దగ్గర సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు ఉంది నా దగ్గర ఆల్రెడీ నైంటీ ఎయిట్ లిమిట్ ఉంది వాళ్ళు ఏం చెప్పారంటే దీనిరోజు మీకు స్ప్లిట్ చేస్తాం లిమిట్ అనేది సపోజ్ ఒక యాభై వేలు మీరు సింప్లీ సేవ్కి పెట్టుకోవచ్చు రిమైనింగ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనేది మేము ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అసైన్ చేస్తామని చెప్పారు సో నాకు అలా ఏమద్దు డైరెక్ట్గా మనకు కంప్యూటరైజ్డ్ లిమిట్ రాని చెప్పి చెప్పా ఆటోమేటిక్గా లిమిట్ అదే అసైన్ అవుతుంది మరి అదే రాని చెప్పా చూద్దాం వచ్చిన తర్వాత ఎంత వస్తుంది మరి ఇదంతా ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ చూసారంటే డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరిగింది ఆటోమేటిక్గా క్రెడిట్ లిమిట్ కూడా చూపిస్తుంది సో క్రెడిట్ లిమిట్ అనేది ఇక్కడ సెవెంటీ థౌసండ్ అయితే చూపిస్తుంది భయ్య ఇంకా యాన్యువల్ చార్జెస్ మనకు తెలిసిన విషయమే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ట్రిపుల్ నైన్ ప్లస్ జిస్టీ ఛార్జెస్ ఉంటాయి జానింగ్ ఫీ ఉంటుంది యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది టూ ల్యాక్స్ కనుక సంవత్సరానికి స్పెండ్ చేసినట్టయితే ఈ వెయ్యి రూపాయలు కూడా మీకు ఛార్జెస్ పడవు ఇక దాని తర్వాత మీకు కార్డు వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ కార్డుని ఈ డొమెస్టిక్ పర్పస్ అంటే ఆన్లైన్ కోసం డైరెక్ట్గా యాక్టివేషన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అంటే మీకు వర్చువల్ కార్డ్ కనబడుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా విదిన్ ఫైవ్ మినిట్స్లో మీకు కార్డు వచ్చేసింది కాబట్టి యాక్టివేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో అందరికీ కావాల్సిన అవసరం అయితే ఉండదు కొద్దిగా టైం అయితే పడుతుంది ఇన్ఫ్యాక్ అలాగే నేను అప్లై చేసి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోయింది సో కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు యాక్టివేషన్ చేసుకోవాలనేది ఓకే సో ఇదన్నమాట ప్రాసెస్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పి టూ త్రీ టైప్స్ అయితే ఉంటుంది అన్ని టైప్స్ మనం ఇక్కడ చెప్పడానికి లేదు ఎందుకంటే కొంతమంది ఇంకో వస్తుంది కొంతమంది ఇంకో వర్క్ తీసుకుంటున్నారు సో ఇదే ప్రాసెస్ ఫైనల్గా సో అప్లికేషన్ ప్రాసెస్తే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంకా మనం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రప్పలేస్తాను సో లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి అఫీషియల్ లింక్స్ కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోండి ఈ వాల్టి వీడియో మీకు నచ్చినట్టు తల్లి కూడా మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే